కోటి ఎకరాల మాఖానంతో మరో హరిత విప్లవం, చేపల పెంపకంతో నీలి విప్లవం, మాంసం ఎగుమతులతో గులాబీ విప్లవం, పాడి పరిశ్రమలకు చేయూతతో క్షీర విప్లవం సృష్టించి ఆర్థిక భరోసా కల్పించిన తెలంగాణ ప్రభుత్వం సకల సౌకర్యాలతో వైద్యాన్ని ప్రజల చెంతకు చేర్చి ఆరోగ్య విప్లవాన్ని సాధిస్తున్నది. అందులో భాగంగా పుట్టబోయే పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఏమైనా లోపాలు ఉన్నాయా, అప్పటికప్పుడే సర్దిద్దవచ్చా, పుట్టాక చికిత్స చేయాలా అనే అంశాలపై స్పష్టత ఇచ్చే టీఫా స్కాన్ యంత్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రభుత్వ దవాఖానాల్లో ఏర్పాటు చేసిన 56 టీఫా స్కానింగ్ యంత్రాలను శనివారం హైదరాబాద్లోని ప్లేట్లబుజ్జు దవాఖానాలో హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీష్ రావు వర్చువల్ గా ప్రారంభించారు. ఒకే రోజు ఏకకాలంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జూన్ 2, 2015 ఇదే పేట్లబుజ్జు ఆసుపత్రిలోనే కేసీఆర్ కిట్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే పేట్లబుజ్జు ఆసుపత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం నిజంగా ఇది చాలా సంతోషమైనటువంటి విషయం. సో ఈ రోజే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర రిజ్యూమ్ లో పేట్లబుజ్జి ఆసుపత్రి గురించి చాలా గొప్పగా ముఖ్యమంత్రి గారు చెప్పడం, వారు కేసీఆర్ కిట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న విషయాన్ని కూడా ఈ రోజు మా రివ్యూ మీటింగ్ లో చర్చించారు. ఆసుపత్రి సిబ్బందికి, డాక్టర్లకు, స్టాఫ్ నర్సులకు అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తున్నారని చెప్పి ఈ రోజు మా రివ్యూ మీటింగ్ లో వారు మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా పేట్లబుజ్జి ఆసుపత్రి డాక్టర్స్ సిబ్బందికి మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ టిఫా స్కాన్ ఇప్పుడే శ్వేతగా 2 నెలల క్రితం నేను పేట్లబుజ్జి ఆసుపత్రి రావడం, విజిట్ చేయడం, విజిట్ చేసిన సందర్భంగా కొంతమంది అక్కడికి వచ్చినటువంటి ఏఎంసీ చెకప్ వచ్చినటువంటి మహిళలతో మాట్లాడినప్పుడు ఈ టిఫా స్కాన్ ఫెసిలిటీ లేదు అనేటువంటి ఒక అబ్జర్వేషన్ మా దృష్టికి రావడం, దాన్ని ప్లాన్ చేయడం, ఈ రోజు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, అంటే విజిట్, అబ్జర్వేషన్, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అన్ని కూడా 2 నెలల కాలంలోనే జరిగింది. సో ఒక ఒక సమస్య ప్రభుత్వం దృష్టికి వస్తే దాన్ని ప్లాన్ చేసి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ సమస్యకు ఒక పేట్లబుజ్జిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పరిష్కారాన్ని మనం ఇచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 155 అల్ట్రాసౌండ్ మిషన్స్ ఉన్నాయి. నెలకు 11-12 వేల పరీక్షలు ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ టిఫా స్కాన్ అనేటువంటిది కొద్ది మందికి మాత్రం అవసరం పడతా ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ నివేదికల ప్రకారం 7% శిశువుల్లో, 100కు 7% శిశువుల్లో లోపాలు ఉంటాయి. అటువంటి లోపాలు ఉన్నటువంటి పిల్లలను మరి గుర్తించాలంటే అది హై ఎండ్ అల్ట్రాసౌండ్ మిషన్. ఇటీ ఫర్రావు గారు ఫుల్గా నవ్వుతున్నారు. తప్పక చేపిస్తాను, తప్పక చేపిస్తాను. ఒక నిమిషం అక్కడ మ్యూట్ చేసుకోండి. ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ మహిళ వచ్చింది పేటబుజ్జిలో. అమ్మా నమస్తే. నమస్కార్. కైసే ఆప్? అచ్చా దేఖే హమారే డాక్టర్స్? హవ అచ్చా దిఖ రహే. అచ్చా దేఖ రహే. కితనే బార ఆయే హాస్పిటల్ కో ఆప్? దో తీన హఫ్తే ఆయే. అభి ఏక్ మహీనా హువా అడ్మిట్ హోకే. అచ్చా. दौलत अच्छे हैं? हाँ अच्छे. डॉक्टर अच्छा देख रहे? हाँ सब पूरे अच्छे देख रहे. और कुछ करने का कमी है आपके लिए, हमारे लिए कुछ बोलना चाहते हैं बताइए. नहीं नहीं कुछ भी नहीं, पूरे अच्छे हैं. खाना अच्छा दे रहे? हाँ 3 टाइम खाना दे रहे, अंडे दे रहे, सब दे रहे. अंडे कितने दे रहे? 3 दे रहे, सुबह शाम. 3 अंडा मिल रहे हैं रोज? हर दिन 3 अंडा मिल रहा आपको? नहीं, सुबह में 1 दे रहे, दोपहर में 2 दे रहे और शाम में 1. खाना अच्छा गरम है? हाँ खाना गरम अच्छा है. ये अभी टिफा स्कैन आज हम शुरू करे इससे आप खुश हैं? इसके पहले ये प्राइवेट में करते थे आप लोग. हाँ, अभी हाँ. सरकारी हॉस्पिटल में ये कमी था, इसका भी हम इंतजाम कर दिए. ओके सर. आप कुछ बोलना चाह रहे हैं? हाँ प्राइवेट में कराए थे, 3000 लगा था. हाँ हाँ, ये अभी ऐसा नहीं होना बोल के आज ये टिफा स्कैन हम शुरू कर दिए हैं. जी सर. अभी से गवर्नमेंट में ही कर देते. ठीक है सर. नमस्कार. नमस्कार.
వినబడుతుందమ్మా మాట్లాడు ఏమ్మా కింగ్కోటి హాస్పిటల్ ఏం చేస్తున్నావు తల్లి ఫస్ట్ డెలివరీ కూడా ఇక్కడే అయింది సార్ త్రీ డెలివరీస్ ఇక్కడే అయినాయి చాలా బాగా చూసుకుంటారు సార్ అంటే నా పేరు రాజ్యలక్ష్మి మూడు డెలివరీస్ నార్మల్ అయినాయి సార్ ఏమూరు రాజ్యలక్ష్మి ఈ టిఫా స్కాన్స్ కౌకనే ఇంతకు ముందు ప్రైవేట్ లో చేయించుకున్నావు అను అమ్మా టిఫా లేనప్పుడు బయటనే చేయించుకున్నాను సార్ ఎంత అప్పుడు 3000 అయిందా అప్పుడు 3000 ఉంది ఇప్పుడైతే ఇక ముందు అవసరం లేదమ్మా ఇప్పటి నుంచి మీకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ ఒక్క సౌకర్యం తక్కువ ఉందని ప్రభుత్వం గుర్తించింది ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని ఈ రోజు 20 కోట్ల రూపాయలతోని 56 టిఫా స్కాన్లు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రారంభించాం ఇక ముందు అందరికీ కూడా ఇక్కడే ఉచితంగా చూస్తాం ధన్యవాదాలమ్మా